యాక్ట్ ప్రెషియేట్ అందరికీ నా తరపున జీబీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ తరపున మా అందరి తరపున మీకు వెల్కమ్ అండి. ఈరోజు అక్టోబర్ 16th. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే వరల్డ్ స్పైన్ డే. ఈ వరల్డ్ స్పైన్ డే అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రపంచంలో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం కష్టాలు అందరికీ ఈ స్పైన్ వల్లనే వస్తున్నాయి. నడుము నొప్పి వల్ల కానీ, మెడ నొప్పుల వల్ల కానీ 85% మంది ప్రపంచంలో ఎప్పుడో ఒకసారి బాధపడుతూ ఉన్నారు. సో అందుకని దీని గురించి ఇంపార్టెన్సు, దీన్ని మనం రాకుండా చేయడానికి ఏం చేయాలి, వస్తే ఏమి చేయాలి అన్న దాని గురించి ప్రపంచమంతటా మనకు చర్చలు జరుగుతూ ఉండడం వల్ల మనం ఈసారి దీనికి ఇంపార్టెన్స్ పెంచడానికి అక్టోబర్ 16th ప్రతి సంవత్సరము మేము వరల్డ్ స్పైన్ డేగా స్పెషలైజ్డ్గా మనము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఈ అక్టోబర్ 16th రాగానే ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచమంతటా ఈ స్పైన్ అవేర్నెస్ పెంచుతాం. ఈ సంవత్సరము మన థీమ్ ఏంటంటే మూవ్ యువర్ స్పైన్, అంటే మీ స్పైన్ని కదిలించండి, మీ స్పైన్ కదలికల వల్లనే మీకు నడుము నొప్పిలు రాకుండా ఉంటాయని చెప్తుంటాం. చాలాసార్లు మనకందరికీ నడుము నొప్పి రాగానే ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళు కానీ మన ఊర్లో బంధువులు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఏమైనా ఏం చెప్తామంటే, నడుము నొప్పి వచ్చిన వాళ్ళు మంచంలో పడుకోండి, కదలకండి, వంగకండి, లెయ్యకండి, బరువులు ఎత్తకండి, తిరగకండి, పడుకోనుండండి అని చెప్తూ ఉంటారు. అది కరెక్టా? కొంతమంది ఏం చెప్తారు, లేచి ఎక్సర్సైజులు చేయండి, బరువులు ఎత్తండి, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే సైక్లింగ్ చేయండి, ఈత కొట్టండి, ఇవన్నీ చేయమని చెప్తారు. మరి ఇది కరెక్టా? ఈ రెండు చాలా ఎక్స్ట్రీమ్లీ ఎండ్ స్పెక్ట్రమ్స్లో చెప్తున్నారు. ఒకరేమో కంప్లీట్గా మంచం ఎక్కి పడుకోమంటున్నారు, ఒక సైడ్ ఏమో కంప్లీట్గా ఎక్సర్సైజులు చేసి అగ్రెసివ్గా ఎక్సర్సైజ్ చేయమంటున్నారు. మరి ఈ రెండులో ఏది కరెక్ట్, ఎవరికి ఏమి చేయాలి ఏంటి అన్న దాని గురించి చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి మా మధ్యలో. అండ్ మేము ఇప్పుడు క్లారా ప్రపంచమంతటా చాలా క్లియర్గా కారణాలు బట్టి మనం ఎవరికి ఎక్సర్సైజులు చెప్పాలి, ఎవరికి మంచంలో పడుకోమని చెప్పాలన్నది క్లియర్గా ఉందండి. సో ఈ విధంగా ఈ అపోహను దూరం చేయడానికి ఈ సంవత్సరం మేమంతా మూవ్ యువర్ స్పైన్, అంటే మీ నడుమునంతా కదిలించండి, నడుమును ఎంత కదిలిస్తే మీ నడుము నొప్పి అంత రాకుంటుంటుంది అని అవేర్నెస్ పెంచడానికి ఈ క్యాంపెయిన్ ఈ సంవత్సరం మేము తీసుకోగలడం జరిగింది. సో నడుము నొప్పి ఎందుకు వస్తుంది? అసలు చాలా కారణాలు ఉంటాయి. నడుము నొప్పి రాగానే స్పైన్ ప్రాబ్లం అని చాలామంది అనుకుంటాం, కాదండి. నడుము నొప్పిలో రావడానికి చాలా పెద్ద కారణం స్పైన్ నిజమే, కానీ మిగతా కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్ అండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, గర్భసంచిలో ఏమన్నా బుడగలు వచ్చినా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పెల్విస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అన్నీ కూడా నడుము నొప్పిలాగా వస్తుంది. ఇవి కాక కామనెస్ట్ కాజెస్ మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఉమెన్లో, ఆడవారిలో మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఆస్టియోపోరోసిస్ చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ రావడం వల్ల బోన్ స్ట్రెంథనింగ్ వీక్ అవ్వడం వల్ల కాన్స్టెంట్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ నడుము నొప్పికి మామూలుగా వచ్చే నడుము నొప్పులకి చాలా తేడాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా మనం చూసే నడుము నొప్పి ఎలా ఉంటుందంటే, పడుకుంటే బాగుంటుంది. చాలా కామన్గా మనం ఎక్స్పీరియన్స్ చేసే నడుము నొప్పి పడుకున్నంతసేపు బాగుంటుంది. కూర్చున్నామంటే ఒక 5 నిమిషాలు బాగుంటుంది. 6 నిమిషం నుంచి ఎక్కడైనా ఆనుకుందామా, దిండుందా, ఏమైనా పడుకుందామా అని నడుము నొప్పి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో సపోర్ట్ లేకపోయినా, గోడకు ఆనుకోకపోయినా, ఎక్కువసేపు కూర్చోలేకపోయి 10 నిమిషం నుంచి పడుకో అంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది నడుము. సో అలాంటప్పుడు మనం పడుకుంటేనే తగ్గుతుంది అన్నమాట. సో అలా ఏం చేయాలి అని మనం అనుకోవడానికి మనం బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తేనే అలాంటి వాళ్ళు తగ్గుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి వాళ్ళు, మీరు నడుము పడుకొనే ఉండి తగ్గుతుందంటే అస్సలు తగ్గదు, ఇంకా వర్సన్ అవుతుంది. పడుకొని ఎక్సర్సైజులు చేయకుండా 10 నిమిషాలు పడుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం 5 నిమిషాలు కూడా కూర్చోలేకుండా 3 నిమిషాలకే మీరు మంచం ఎక్కాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు అగ్రెసివ్గా ఎక్సర్సైజెస్ చేయాలి. అగ్రెసివ్గా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తేనే మీ నొప్పులు తగ్గుతాయి. ఈ ఎక్సర్సైజెస్ చేసేది ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది మీరు యూట్యూబ్లో చూసినా, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కలిసినా, లేకపోతే న్యూరో సర్జన్ని కానీ స్పైన్ స్పెషలిస్ట్ని కలిసినా అంటే వాళ్ళు ఎక్సర్సైజెస్ చెప్పిస్తారు. అండ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీ నడుము నొప్పి తగ్గుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడిగేది, ఎన్ని రోజులు ఎక్సర్సైజులు చేయాలి, ఎన్ని రోజులు అన్నం తినాలి అన్నట్టుగా అన్నమాట. ఎంత ఎక్సర్సైజులు చేసుకుంటే మీకు అన్ని లాభం ఉంటుంది, ఎన్ని రోజులు చేసుకుంటే మీకు అంత లాభం ఉంటుంది. సో కంటిన్యూస్గా మీరు ఒక 5 నుంచి 10 నిమిషాలు రోజు ఎక్సర్సైజులు నడుము నొప్పికి చేసుకుంటూ ఉంటే ముందు రాదు. తర్వాత ఇంకా నెక్స్ట్ కామన్గా మనకు చేసేది, మనుషులు చెప్పనిది, డాక్టర్స్ కూడా మేము ఓవర్ స్కిప్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే, చాలామంది నులక మంచంలో కానీ వైర్ మంచంలో కానీ దీని మీద పడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, మంచం మనం పడుకోగానే గుంత పడడం మొదలవుతూ ఉంటుంది. దీనివల్ల బయోమెకానిక్స్ ఆఫ్ ద స్పైన్ కంప్లీట్గా మారిపోతాయి.
సో దీనివల్ల మనకు కంటిన్యూస్ బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. సో మేము స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే డబుల్ కాట్ మంచం మీద, ప్లైవుడ్ మంచం మీద కంప్లీట్గా బెడ్ వేసుకొని పడుకోమని చెప్తుంటాం. దానివల్లనే మీ నడుము నొప్పులు తగ్గుతాయి, లేకపోతే మీకు బ్యాక్ పెయిన్స్ తగ్గవు. ఎన్ని ఎక్సర్సైజులు చేసినా మంచం బాగాలేకపోయినా మీరు పడుకోకపోతే మీకు కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్స్ వస్తాయి. సో కంప్లీట్గా మీరు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో పాటు ఫ్లాట్ బెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కామన్గా మీరు అడిగేది ఏంటంటే ఆస్టియోపోరోసిస్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం. నెలలు ఆగిపోగానే బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. బోన్లో సారం అయిపోయినప్పుడు మనం నిలబడి ఉన్నప్పుడు మజిల్స్ పట్టుకోలేకపోతుంటాయి, బోన్ స్ట్రెంత్ ఉండదు. వీళ్ళకందరికీ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరం. కాల్షియం సప్లిమెంట్స్ కానీ విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ వాడుతూ ఉండి ఎక్సర్సైజెస్ చేసుకొని పాలు, తర్వాత ఫిషెస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తిన్నామంటే రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం, మనకు బాగా బోన్ స్ట్రెంథనింగ్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. వీళ్ళకన్నిటికంటే ఇవన్నీ చేసినా ఎక్సర్సైజ్ చేయకపోయినా యోగా చేయకపోయినా మీకు బాగా ప్రాబ్లమ్స్ వస్తుంది. క్లాసికల్గా మూడు రకాల ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటామండి, వీరు చేసుకోవడం వల్ల మీకు నడుము నొప్పి రాకుండా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఒకటి కర్ల్ అంటామన్నమాట, కర్ల్స్ పైనని, బర్డ్ బ్యాక్ పొజిషన్, బర్డ్ డాగ్ పొజిషన్ని, వెరీ వెరీ కామన్గా ప్రాక్టీస్ చేసే ఫిజియోథెరపిస్ట్ నేర్పించే ఎక్సర్సైజెస్, ఇవి చేసుకోవడం వల్ల మనకు బాగా రికవరీ వస్తుంది. మరి ఇవి ఎప్పుడు మనము, నెక్స్ట్ క్వశ్చన్ మనం వాడాల్సింది బెడ్ రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి. సపోజు మనం ఎక్కువ స్పోర్ట్ ఆడవు లేక హెవీ వెయిట్తో సడన్గా పడ్డప్పుడు అబ్బా నడుమునప్పుడు టక్కని క్యాచ్ లాగా పట్టేస్తుంది, పట్టేసి అసలు కదలలేకపోతాం, సడన్గా పట్టేస్తుంది నొప్పి, అలాంటి వారికి మాత్రం అబ్సల్యూట్గా బెడ్ రెస్ట్ పెట్టుకుని ఉంటే సరిపోతుంది. కానీ ఆ పెయిన్తో పాటు కాళ్ళలోకి తిమ్మిరి వస్తూ ఉండి కాలు చచ్చుబడిపోయి చెప్పు జారిపోవడం మొదలైనా, యూరిన్ మోషన్ సడన్గా క్యాచ్ వచ్చి ఆగిపోయినా, ఎమర్జెన్సీగా హాస్పిటల్కి పోయి ఎంఆర్ఐ తీయించుకొని సర్జరీ అవసరం పడవచ్చు ఆ కండిషన్స్కి. సో నడుము నొప్పి సిర్ఫ్ ఎత్తంగానే టక్కని పెయిన్ వచ్చేసేసి ఎక్కడ కాళ్ళలోకి ఏమి రాకపోతే వీ కెన్ టేక్ బెడ్ రెస్ట్. కానీ కాళ్ళలోకి వచ్చేసి బాగా చెప్పు జారిపోవడం కానీ పట్టుకోలేకపోతే మాత్రం సర్జరీ చేయాల్సి రావచ్చు. ఎంఆర్ఐ తీయాలి, ఎంఆర్ఐ తీయంగానే సర్జరీ చేయాల్సి అవసరం పడవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సిమ్టమ్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ అదనేజ్ కామనెస్ట్ ప్రాబ్లం, చాలా రోజుల నుంచి పడుకున్నా నొప్పి వస్తూ ఉంటుంది, కొన్ని కండిషన్స్లో పడుకుంటే బాగుంటుందన్న కండిషన్స్ ఇప్పుడు డిస్కస్ చేసాం. నెక్స్ట్ పెయిన్ ఏంటంటే ఎప్పుడూ ఉంటుంది, పడుకున్నా కానీ నిద్రపోలేము, అస్సలు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, కదలలేరు మెదలలేరు ఇలాంటి పెయిన్స్ ఉంటాయి పడుకున్నా కానీ. దట్ మీన్స్ బోన్ ఫ్రాక్చర్ అయింది, బోన్ డ్యామేజ్ అయింది. కామనెస్ట్ కాజెస్, బోన్ ఏమి పడలేదు ఏమీ లేదు మళ్ళీ డ్యామేజ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఏమొస్తుందంటే టీబీ స్పైన్ కానీ, టీబీ ఇన్ఫెక్షన్లో టీబీ వచ్చినా, బోన్లో టీబీ వచ్చినా, బోన్లో క్యాన్సర్ వచ్చినా అంత సివియర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్ పోయి ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎందుకు బోన్ డ్యామేజ్ అయిందని కనుక్కొని దానికి తగ్గిన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. సో ట్రీట్మెంట్స్ ఏంటంటే డిసీజ్ బట్టి రకరకాలు మారుతూ ఉంటాయండి. అండ్ చాలా వరకు ఈ రోజుల్లో స్పైన్ సర్జరీస్లో చాలా సేఫ్గా ఉంటుంది. చాలామంది అడగడం ఏంటంటే ఇప్పుడు సర్జరీ చేసుకుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయని ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా దట్ ఈస్ ద ట్రూత్, కాదనలేమండి. కానీ ఇట్ ఈస్ యాజ్ రిస్కీ యాజ్ కార్లో పోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం, ట్రైన్లో ఫ్లైట్లో పోతూ ఉంటే కూలిపోతాం. ఇవి ఎంత సత్యాలో ఇవి కూడా అంతే సత్యాలు. మనకు యాక్సిడెంట్స్ జరగకుండా ఉండవు అండ్ వీ డోంట్ సే దట్ స్పైన్ సర్జరీస్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అని. కానీ చాలా చాలా వరకు దే ఆర్ రీజనబుల్లీ సేఫ్ దాన్ బిఫోర్ అండ్ బెటర్ అడ్వాన్స్మెంట్స్, బెటర్ టెక్నిక్స్. ఈ రోజుల్లో మేము స్పైన్ సర్జరీ, చాలామంది ఏమంటారంటే స్పైన్ సర్జరీ చేయంగానే మూడు నెలల రోజులు రెస్ట్ అంటండి, మూడు నెలలు వంగకూడదు అంటండి, బరువులు ఎత్తకూడదంట, పడుకునే ఉండాలంట, ఇన్ని రోజులు ఉంటే మేము పనులు ఎలా చేసుకునేది, ఇన్ని రోజులు అంటే మాకు తోడు ఎవరు ఉంటారు, ఇంట్లో వంట చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, జెన్విన్లీ జెన్విన్ కన్సర్న్స్ అండి, ఇవన్నీ జెన్విన్ ప్రాబ్లమ్స్. సో మేము మన హాస్పిటల్లో వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అండి. ఈ రోజు వస్తే సర్జరీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వెళ్ళిపోయేటట్టు కోత కొయ్యకుండా ఎండోస్కోపిక్ డిస్క్ సర్జరీస్ వచ్చాయి, లేజర్స్ వచ్చాయి, అండ్ ఆల్సో వీ హ్యావ్ గోట్ ఎపిడ్యూరల్ పెయిన్స్ కిల్లర్స్ వచ్చాయి, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ వచ్చాయి. దీనివల్ల వల్ల ఏంటంటే కోతే లేకుండా టూ డేస్లో వన్ డేలోనే వెళ్ళిపోవడం అండ్ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం అండ్ అన్ని పనులు చేసుకోవడం జరుగుతున్నాయి. అండ్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది, ఎనార్మస్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రతి మంత్ అట్లీస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఈ సర్జరీస్ చేయించుకొని మనం మా హాస్పిటల్లోనే ఎంతోమంది హ్యాపీగా వెళ్తున్నారు. సో మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ ముందుకెళ్ళడం కొద్దీ, ఎందుకంటే టైం ఈజ్ మనీ, టైం ఈజ్ ప్రెషియస్, మనం చేయించుకొని 6 నెలలు పడుకోలేము. సో ఈ రోజుల్లో ఈ సర్జరీస్ ఇవన్నీ వచ్చేసి స్టిచ్ కోత కొయ్యకుండా డిస్కులు తీయడం, కోత కొయ్యకుండా రాడ్స్ వేయడం, అలాగే బోన్ ఫ్రాక్చర్స్ ఉంటే కోత కొయ్యకుండా లోపల బోన్లో సిమెంట్ వేయడం, అన్నీ మినిమల్ ఇన్వేజివ్. ఓపెన్ సర్జరీస్ వల్ల చేసే ప్రొసీజర్స్ కొన్నిసార్లు మినిమల్ ఇన్వేజివ్ చేయలేకపోతే ఓపెన్లోకి చేస్తుంటాము, దట్ ఈస్ ఆల్సో నెససరీ. కానీ
చాలా వరకు ఈ రోజుల్లో మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేయడం వల్ల పేషెంట్స్ అతి త్వరగా ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆర్ ఎల్స్ ద నెక్స్ట్ డే లేచి పనులకు వెళ్ళిపోవడానికి చాలా సహకూరుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ లాస్ ఉండదు, ఇన్ఫెక్షన్స్ ఉండవు, నొప్పి ఉండదు, అండ్ డిఫికల్ట్ మచ్చ స్కారింగ్ ఇవన్నీ ఉండవు. సో పేషెంట్స్కి ఏమాత్రం ఇష్యూస్ లేకుండా దిస్ సో మచ్ ఇంప్రూవ్మెంట్ విత్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ. ఈ రోజుల్లో అంతా మనం మాట్లాడేదంతా ఓపెన్ సర్జరీస్ కంటే కూడా మినిమల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల టకటక రికవరీ అవుతుంది. అండ్ చాలా పాపులర్ అయిపోయింది అండ్ చాలామంది చేస్తున్నాం. మన నెల్లూరులోనే కొంతమంది డాక్టర్స్ చేస్తూనే ఉన్నారు స్పైన్ సర్జరీస్లో, మినిమల్ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మా సెంటర్లోనే రెగ్యులర్గా జరుగుతున్నాయి. అండ్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ వెరీ ఎంకరేజింగ్, చాలా బాగా రిజల్ట్స్ ఉంటున్నాయి. అండ్ అది సర్జరీ చేశారా, అసలు జరిగిందా సర్జరీ అన్నట్టుగా ఉంటుంది. అండ్ పేషెంట్స్ ఆర్ సో గ్రాటిఫైడ్. కానీ అన్ని కేసెస్కి అన్ని మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ పనికి రాకపోవచ్చు. పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండ్ దాట్ మీ డాక్టర్ గారు మీకు దాని గురించి నొప్పి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తారు. స్పైన్ సర్జరీస్కి దగ్గరగా డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రిబ్యూషన్. లావు ఉంటే నడుము నొప్పులు వస్తాయా అని చాలామంది అడుగుతూ ఉంటారండి, అది సత్యం కాదు. అబ్నార్మల్గా లావు ఉండి పెద్ద బొజ్జ ఉన్నా, లేకపోతే బ్యాక్లో కానీ ఎక్కువ వెనకల బ్యాక్ ఎక్కువ లావు ఉన్నా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎడికి ముందుకు మారినప్పుడు, లేకపోతే బోన్ స్ట్రెంగ్త్ లేకపోయినప్పుడు, మజిల్ స్ట్రెంగ్త్ లేకపోయినప్పుడు, సపోర్ట్ చేయలేనప్పుడు బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా వెయిట్కి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదు. చాలాసార్లు ఏం చెప్తారంటే నడుము నొప్పు లావు ఉన్నావు బరువు తగ్గు నొప్పి తగ్గుతుంది అంటుంటారు. అది ఒక రేంజ్ ఆఫ్ అపోహే, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. లావు ఉన్న వాళ్ళు, చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు నడుము నొప్పి రాని వాళ్ళు ఎంతోమందిని చూస్తుంటాం. కామనెస్ట్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే స్మోకింగ్ అండి. పొగాకు వల్ల బోన్స్ తొందరగా అరిగిపోతాయి. పొగాకు కాల్చడం కానీ నమలడం కానీ చేసుకున్నారంటే బోన్స్ తొందరగా అరిగిపోవడం వల్ల మీకు బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా పెరుగుతాయి. సో అవాయిడ్ స్మోక్ అండ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనకు అక్టోబర్ 16th ప్రకారంగా మన థీమ్ ప్రకారంగా మనం అందరికీ అవేర్నెస్ పెరిగి మనకు అందరికీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మూవ్ యువర్ స్పైన్. ఇదే థీమ్ మంది ఈసారి. మూవ్ యువర్ థీమ్ అంటే ఎక్సర్సైజ్ చేయండి, మూవ్ బాగా చేయండి, ముందుకు వంగండి, వెనక్కి వంగండి, ఎక్సర్సైజెస్ చేయండి. యోగా ఈజ్ ద బెస్ట్. మూవ్ యువర్ స్పైన్లో మన మోదీ గారు చాలా ప్రపంచమంతటా ఫేమస్ చేశారు. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మూవ్ యువర్ స్పైన్. ఎక్సర్సైజులు బాగా చేసుకోవడం వల్ల మనకు నడుము నొప్పులు రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో మూవ్ యువర్ స్పైన్, ఈట్ హెల్తీ, బాగా రెగ్యులర్ ఫుడ్, డైట్ బాగా తీసుకోవాలి, పాలు బాగా తాగాలి, అండ్ కాల్షియం అండ్ ఎగ్స్ అండ్ మిల్క్ అండ్ ఫిష్ ఇవి బాగా తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి బాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కాకపోతే మనము ఆస్టియోపోరోసిస్ కంట్రోల్ చేసుకోవడానికి ఎక్సర్సైజులు చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా బ్యాక్ పెయిన్స్ వస్తే దెన్ వీ కెన్ గో విత్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్. అబ్నార్మాలిటీస్ కరిగించేసామంటే విల్ బీ పర్ఫెక్ట్లీ బ్యాక్ టు నార్మల్. సో స్పైన్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ అన్నది క్రానిక్గా మనం జీవితాంతం బాధపడాల్సిన ఇండికేషన్స్ లేవు. ఈ రోజుల్లో కరెక్ట్ డయాగ్నోసిస్ జరుగుతుంది అండ్ డయాగ్నోస్ చేయగానే ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా చాలా సేఫ్ అయిపోయింది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ కానీ ఓపెన్ సర్జరీస్ కానీ నాట్ వెరీ మచ్ రిస్క్స్ అని బాగా తగ్గిపోయాయి అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్ అండి. సో అందరూ మీరు, నేను ఈ తరపున నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేయండి అండ్ మూవ్ యువర్ స్పైన్. మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ అందరికీ మీరందరూ యూ షుడ్ ఎంకరేజ్ ఎవ్రీబడి టు ప్రాక్టీస్ ఫిజియో అండ్ ఆల్సో డూ మూవ్ యువర్ స్పైన్ ఎక్సర్సైజెస్ చేయండి, వంగండి, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. సో దట్ మీరు హాస్పిటల్స్కి వచ్చి బ్యాక్ పెయిన్తో సఫర్ అవ్వకుండా ఉండడానికి, మన సొసైటీని అందరినీ మనం హెల్తీగా కంట్రిబ్యూట్ చేయడానికి వీ షుడ్ ఎంకరేజ్ ఇట్. సో మామూలుగా చాలామంది మనం అడిగేది ఏంటంటే డిస్క్ జారింది, సాటికా అంటారు. సాటికా అంటే ఏంటి, డిస్క్ జారడం అంటే ఏంటి, బోన్ ఇరగడం అంటే ఏంటి, బోన్ స్పాండైలోసిస్ అంటే ఏంటి, స్పాండైలోలిస్థిసిస్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా చాలా టర్మ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్క దానికి సపరేట్ డిసీజ్ అండి, సపరేట్గా మేము అడ్రస్ చేస్తాం. డిస్క్ జారింది అంటే డిస్క్ జారడం వల్ల అది రోగం కాదు, అది ఏజింగ్. డిస్క్ అరిగింది, డిస్క్ స్లిప్ అయ్యింది అని చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్క డిస్క్ అరగడము, ప్రతి ఒక్కరికి స్లిప్ జారడం అన్నది మనకందరికీ వయసుతో పాటు తెల్లెంటుకలు వచ్చిన విధంగా ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ కామన్ యాజ్ దట్. అరుగుదల అన్నది కామన్ అండి. అరుగుదల లేకుండా మనం ఉండం. 16 ఏళ్ళు ఉన్నప్పుడు లాగా మనం 50 ఏళ్ళప్పుడు ఉండం. అరుగుదల ఈజ్ ఎ నార్మల్ ఏజింగ్ ప్రొసీజర్, జరుగుతుంది. కానీ అరిగినంత మాత్రాన మనం అందరికీ అది రోగం కాదు, దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ రావు. కొన్నిసార్లు అది ఎక్కువ అరగడం వల్ల నరం మీద ఒత్తిడి పడి ఎముకలు ట్రాప్ చేసేసి నరం నడవలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం డాక్టర్ని కలవాలి,
దాన్ని ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయాలి, ఆ నరం ఒత్తిడి పడకుండా దాన్ని మనం ఫ్రీ చేస్తాం. సో మనం ఐడెంటిఫికేషన్ బట్టి మనకు అరుగుదల ఉన్నంత మాత్రాన మనము దీన్ని కవర్ చే సర్జరీలు అవసరం ఉండవు. అరిగిన దానికి వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్, డిస్కులు జారడం కానీ మనకు నరం వీక్నెస్ వస్తే మాత్రం సర్జరీ చేయాల్సి వస్తుంటుంది. సో అరుగుదలను తగ్గించడానికి ఏమైనా విధాలు ఉన్నాయా అని చాలామంది అడుగుతుంటారు. అరుగుదల తగ్గించడానికి చేయగలిగింది అగైన్ బ్యాక్ టు ఎక్సర్సైజ్. ఎక్సర్సైజెస్, గుంజీలు తీయడం, ముందు కొంగడం, సూర్య నమస్కారాలు చేయడం. సూర్య నమస్కారం యోగాలో ఇస్ బీన్ ఫౌండ్ టు బి వెరీ వెరీ ఎంకరేజింగ్ అండి, రిజల్ట్స్ ఆర్ బీన్ వెరీ గుడ్. సో సూర్య నమస్కారాలు చేయాలి, వంగాలి, ఎనికి వంగాలి, స్మోకింగ్ క్విట్ చేయాలి, అండ్ ఫుడ్ హ్యాస్ గుడ్ ఎవ్రీథింగ్. ఫుడ్లో మనం ఏం రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవండి, అండ్ యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్. షుగర్ ఉన్న పేషెంట్స్ బాగా జాగ్రత్తగా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే షుగర్ ఈజ్ అ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. షుగరు, స్మోకింగు, ఈ రెండు ఉంటే తొందరగా బోన్స్ అరుగుతాయి. స్మోకింగ్ ఎస్పెషలీ అండి, మనము స్మోకింగ్ చేయడం వల్ల జనరల్గా మామూలుగా మన ఏజ్ కంటే, సపోజ్ మీరందరూ 50 ఇయర్స్ 45 ఇయర్స్ అనుకోండి, మనం స్మోక్ చేసే వాళ్ళకి లోపల మనం టెస్ట్ చేసి చూస్తే దిల్ బి 55 ఆర్ 60, డిపెండింగ్ అపాన్ జెనెటిక్స్ అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ఎన్ని స్మోక్స్ చేస్తున్నారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో తొందరగా ఏజింగ్ రాకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. సో మనం ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటే ఈ డొస్క్స్ అన్ని తొందరగా అరగకుండా ఉండడానికి సహకరిస్తాయి. అండ్ ఒకవేళ బాగా ఎక్కువ అరిగిపోయి నరం మీద ఒత్తిడి పడి కాలు చుప్పు జారిపోవడం కానీ నడవలేకుండా పోయి కొంతమందికి నిలవంగానే కొన్ని అడుగులు వేయంగానే ముద్దు బారిపోతూ ఉంటాయి, కొంచెం దూరం నడవగలమండి, కొన్ని ఫస్ట్లో ఏం చెప్తారంటే బాగా ఒక సంవత్సరం కిందట 2-3 కిలోమీటర్లు నడిచేవాళ్ళనండి, ఇప్పుడు కొంచెం ఒక 500 మీటర్స్ నడవంగానే కాళ్ళు ముద్దు బారిపోతాయి, కూర్చోవాలనిపిస్తూ ఉంటుందని చెప్తుంటారు. ఇట్స్ అ వెరీ క్లాసికల్ కంప్లైంట్ ఆఫ్ ఎక్కువ అరగడం. వీళ్ళకి దిస్ విల్ ఇంప్రూవ్ విత్ సర్జరీ. వీళ్ళకి ఆ నరం మీద బాగా ఒత్తిడి పడి కొంచెంసేపు తర్వాత రక్త ప్రవాహం ఆగిపోతుంది నడిచేటప్పుడు, అండ్ కాళ్ళు చచ్చుబడిపోవడం, ముద్దు బారిపోవడం అవుతుంది, కూర్చోవలసి వస్తుంది, కాళ్ళు ఎక్కడ పెడతారో తెలియదు, తప్పటడుగుపడడం మొదలవుతుంది. అలాంటి వాళ్ళు మనం సర్జరీ చేయంగానే నరాలన్నీ ఫ్రీ అవ్వగానే చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ రెస్పాన్స్ బాగా ఉంటుంది. సో తెలియకుండా ఎవరికంటే కూడా వాళ్ళకి సర్జరీ చేయడం కంటే కూడా ఎవరికి చెయ్యకూడదు సర్జరీలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్ పెయిన్ ఎంత కామన్ అంటే 100లో 85% మందికి ఎప్పుడో ఒకసారి జీవితంలో నడుము నొప్పులు వస్తాయి, కానీ అందరికీ ఓన్లీ 10%కి మాత్రమే సర్జరీలు అవసరం పడతాయి. ఈ మిగతా వాళ్ళకందరికీ ఐడెంటిఫై చేసి సర్జరీ ఎవరికి చేయకూడదు అన్నది గ్రహించడం మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి స్కాన్సు, పేషెంట్ కంప్లైంట్ రెండు మ్యాచ్ అయితే అయిన తర్వాత మనం బాగా వీళ్ళకి రెస్పాన్స్ బాగుంటుంది అని సర్జరీ చేస్తేనే రెస్పాన్స్ బాగుంటుంది. కొన్నిసార్లు స్కాన్లో బాగా బ్యాడ్గా ఉంటుంది కానీ పేషెంట్కి కంప్లైంట్స్ అంత మ్యాచ్ ఉండవు. కొంతమందికి పేషెంట్కి చాలా సివియర్ కంప్లైంట్స్ ఉంటాయి, స్కాన్లో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాంటప్పుడు దే డోంట్ రెస్పాండ్ వెల్. మనం అలాంటప్పుడు చేసినా నొప్పి తగ్గదు. అండ్ అక్కడ మిస్టేక్ ఏం జరుగుతుందంటే మిగతా కారణాలను వెతకలేకపోవడం, చిన్న చిన్న స్టోన్స్ కానీ లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ మళ్ళీ లేకపోతే పేగుల్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో సర్జరీ చేసే ముందు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, డెఫినెట్గా ఇదే నా కారణం తెలుసుకున్న తర్వాతనే సర్జరీ చేయడం వల్ల బాగుంటుంది. తర్వాత చాలాసార్లు మేము ఈ రోజుల్లో ఇంప్లాంట్స్ కూడా వాడుతున్నాము, బోన్స్ వీక్ అయిపోయిన తర్వాత స్ట్రెంథనింగ్ చేయడానికి స్క్రూస్ రకరకాలు వాడుతుంటాం. చాలా కంపెనీలు ఉన్నాయండి, అండ్ రకరకాల కంప్లీస్ స్టీలు, టైటేనియం ఇవన్నీ వాడుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజుల్లో మేమందరం టైటేనియం వాడడానికే ప్రోత్సహిస్తున్నాం, ఎందుకంటే రేపొద్దున ఎంఆర్ఐ తీయాలన్నా టైటేనియం లేకపోతే రేపొద్దున జీవితంలో మళ్ళీ ఎంఆర్ఐ తీయలేదు. సో టైటేనియంలో కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్, వేరియస్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్తో బయటపడుతున్నాం, అండ్ సో దట్ మన వెయిట్ తట్టుకొని ఇరిగిపోకుండా ఉండడానికి అవి హెల్ప్ చేస్తాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైటేనియం ఇంప్లాంట్స్ చేశాక మనం లైఫ్లో తీయమండి, బాడీలోనే ఉండిపోతాయి, అండ్ దే ఆర్ కంపాటబుల్ ఫర్ లైఫ్, అండ్ ఏమి ఇబ్బందులు ఉండవు. కొన్నిసార్లు కొంతమందికి అవి ఏమన్నా కొన్నిసార్లు ఇరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి, ఎంత మంచి క్వాలిటీ వేసినా, అలాంటప్పుడు అవి తీయాల్సి వస్తుంది, లేకపోతే వీ డోంట్ యూజువల్లీ రిమూవ్ ది స్పాన్స్. అండ్ నెక్స్ట్ సర్జరీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే సర్జరీ చేయంగానే ఎక్కువ రోజుల వరకు నడవడము, డిస్క్స్ అన్ని ఫ్రీ అవ్వడము, నొప్పులు తగ్గడము అన్నీ ఉండడం వల్ల చాలామంది ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్స్కి సర్జరీస్ ఎంకరేజ్ చేయడము వరల్డ్ వైడ్, అండ్ ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కదలకుండా ఉండడానికి మనము బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మూవ్ చేస్తూ ఉంటేనే మీరు ఈ సర్జరీస్ ఇవన్నీ అవాయిడ్ చేయగలరు. నెక్స్ట్ ఒకటి చాలాసార్లు కూడా అంతా నడుము నొప్పి గురించి చెప్పాము. నెక్స్ట్ అలాగే సిమిలర్గా నెక్ పెయిన్స్ నుంచి అంత చెయ్యంత షూటింగ్ వస్తూ ఉంటుంది, రాయలేకపోతాం, పట్టు పట్టుకుంటే జారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అలాంటప్పుడు మెడ నడుములో డిస్క్ సరిగినట్లే మెడలో డిస్క్ సరగడం వల్ల, ఎందుకంటే మూమెంట్ వల్ల, ఇలా మూమెంట్ రావడం వల్ల
వీళ్ళు ఉన్న డిస్క్స్ వచ్చేసేసి సివియర్గా బ్యాక్ పెయిన్, చేయంతా షూటింగ్ పెయిన్, అలాంటప్పుడు కూడా మనము దానిలోకి ఎవాల్యుయేట్ చేసి ఆ డిస్క్స్ ఎక్కడైతే అరిగాయో నడుములో కానీ మెడలో కానీ తీయడం వల్ల వీ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ నొప్పి తీసి పెట్టిన వాళ్ళం అవుతాం అండ్ చాలా సింపుల్గా స్మూత్గా ఉంటుంది. అండ్ అక్కడ తీసిన తర్వాత మళ్ళీ కొన్నిసార్లు కొంతమందికి ఇంప్లాంట్స్ వాడతాం, కొంతమందికి వాడాల్సిన అవసరం ఉండదు, అండ్ ది స్లోలీ రికవర్ వెరీ వెల్. నెక్స్ట్ అనదర్ కామనెస్ట్ కాజెస్ ఏంటంటే స్పైనల్ కార్డ్ లోపల ట్యూమర్స్ ఉండడం. స్పైనల్ కార్డ్ లోపల కానీ ట్యూమర్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎక్కువ దూరం నడవడం వల్ల షాకింగ్ పెయిన్ వస్తుంటుందండి, కరెంటు కొట్టినట్టు ఉండడం, నడవలేకపోవడం, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది మనం స్కాన్ తీయంగానే ఎంఆర్ఐ స్కాన్లో పెద్ద ట్యూమర్స్ కనపడుతూ ఉంటాయి. అండ్ వెన్నపూసల్లో కూడా ట్యూమర్స్ ఉండి స్పైనల్ కార్డ్లో ట్యూమర్ తీయడం వల్ల కూడా మనకు బాగా రికవర్ అయ్యి కంప్లీట్గా నార్మల్ అయిపోయి యూరిన్ మోషన్ కంట్రోల్స్ పడిపోయిన వాళ్ళు కూడా రికవర్ అవుతారు. సో ఇదొకటి కామనిస్ట్గా అడిగేది మేము చాలాసార్లు చూస్తున్న వెన్నపూసలో టీబీ ఇన్ఫెక్షన్ అండి. టీబీ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ కామన్. టీబీ బోన్కి వచ్చింది అంటే చాలామంది స్పైన్లో ఇదేంటి స్పోన్ స్పైన్కి ఏంటి టీబీ రావడం, టీబీ వచ్చేది ఛాతికే కదా అని అనుకుంటాను. టీబీ ఎక్కడన్నా ఏ బాడీకన్నా రావచ్చు పార్ట్లో. అండ్ టీబీ స్పైన్ ఈజ్ వెరీ కామన్. అండ్ కొన్నిసార్లు నరం పడిపోకుండా ఉండి నరం మీద ఒత్తిడి పడకుండా ఓన్లీ బోన్ మాత్రమే ఇన్ఫెక్ట్ అయితే కొన్నిసార్లు మందులతో రెస్పాండ్ అవుతారు. కానీ సర్జరీ చేసుకోవడం వల్ల అర్లీ మొబిలైజేషన్ ఉంటుంది, టకటకా లేచి పరిగెత్తగలరు అండ్ దే రికవర్ వెరీ ఫాస్ట్. సో డిపెండింగ్ ఆన్ కండిషన్ మీ డాక్టర్ని కలిసిన వెంటనే నడుము నొప్పిని నెగ్లెక్ట్ చేయకండి. నెంబర్ వన్, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే మూవ్ యువర్ స్పైన్ అండ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, ఈట్ హెల్తీ. అండ్ ఏదైనా సివియర్గా క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉందంటే డోంట్ హెసిటేట్ టు మీట్ యువర్ డాక్టర్, ఐడెంటిఫై చేయండి ప్రాబ్లమ్ అండ్ ఇట్ క్యాన్ బి కంప్లీట్లీ క్యూర్డ్. బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పెద్దవారు మా నడుము నొప్పులు నేను రాలేము, నేను ఎత్తలేను. చాలాసార్లు మన ఇళ్లలో చూస్తూ ఉంటాం నడుము నొప్పి ఉందంటే నేను వంగకూడదు, ఆ నడుము నొప్పి ఉందంటే నేను పెళ్లికి రాలేను, నడుము నొప్పి ఉందంటే నేను ట్రైన్ ఎక్కలేను. అది కరెక్ట్ కాదు. అన్ని పనులు చేసుకునేటట్టు ఉండాలి మనం లైఫ్లో. అంతేగాని ఇది చేయకూడదు అది చేయకూడదు, మీరు వంగకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, మీరు మంచంలోనే పడుకొని ఉండాలంటే దట్ ఈస్ నాట్ ద వే. ఈ రోజుల్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ బట్టి, ఈ రోజుల్లో ఉన్న ఫెసిలిటీస్ బట్టి మనం అన్ని పనులు చేసుకోవడానికి డాక్టర్ షుడ్ ఎంకరేజ్, స్పోర్ట్ ఆడగలగాలి. మనవాడు ఉంటే మనవాడిని ఎత్తుకోగలగాలి. తాత మా అవ్వ ఎత్తు నన్ను అంటే ఎత్తుకోలేకపోతే దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ యూ టు డూ. మేమందరం ఇక్కడ మీరు మేము అన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళీ అన్నీ మీ పూర్తిగా నార్మల్ జీవితం గడపడానికి మేము సహకరించాలే. కానీ మేము మీరు ఇవి చేశాక మీరు వంగకూడదు లేయకూడదు అనేది తప్పు, అది కరెక్ట్ కాదు. సో మీరు సర్జరీ చేశాక కూడా యూ హ్యావ్ టు మూవ్ యువర్ స్పైన్, యూ హ్యావ్ టు మూవ్ యువర్ సెల్స్. మీరు అన్ని గేమ్స్ ఆడగలగాలి, స్పోర్ట్ చేయగలగాలి, దెన్ ఓన్లీ యువర్ ఎ నార్మల్ లైఫ్. అందుకని మీరు అన్నీ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.